ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం స్వామివారు వాహనముపై అధివసించి భక్తులకు దర్శనమిచ్చే వైభవం విశేషమైనటువంటి గరుడ హనుమంత వాహనముల నుండి స్వామివారు శేషవాహనంపై వేయించేసి భక్తులకు దర్శనమివ్వటం గరుత్మంతుడు మాతృభక్తికి హనుమంతుడు రామభక్తికి ఆదిశేషుడు దాస్యభక్తికి నిదర్శనమని భక్తి పారవశ్యంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా మరి ఒక్కొక్క వాహనం మీద ఒక్కొక్క వైశిష్యంలో భక్తులను అనుగ్రహించడానికి స్వామివారు ఆర్జిత బ్రహ్మోత్సవం అనేటటువంటి పేరుతో నిత్యోత్సవాన్ని వైభవోత్సవ మంటపంలో అత్యంత వైభవంగా నిర్వర్తించుకుంటూ ప్రతినిత్యము కూడా భక్తులకు దర్శనమిస్తారు గరుడ వాహనం మీద దర్శించినప్పుడు ఒక భావన కలుగుతుంది నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మనే వేదాత్మనే వేదవేద్య సర్వోగక్షేమమూర్తయే అన్నట్టు అదేవిధంగా హనుమద్ వాహనం మీద మనం చూచినప్పుడు హనుమాదంజనా సూను వాయుపుత్రో మహాబలహ రామేక్ష పలుగుణ స పింగాక్ష అమితక్రమ ఉదది క్రమణ చైవ సీతాశోక వినాశన లక్ష్మణ ప్రాణదాతస్య దశగ్రీవస్య దర్పహ అని 12 నామాలతో మనం గుర్తిస్తాం శేషవాహనం మీద చూచినప్పుడు నమోనంతాయ మహాశయ విదుషాం జ్ఞానదాయినే నాగేశాయ స్ఫుర చక్రధారినే శేషమూర్తయ్య అని మరి అమ్మవారితో కలిసి స్వామివారి నీరాజనం అందుకునే వైభవం లక్ష్మీ సవిభ్రమలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమని